స్వాగతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసులో ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది తమ వాదన వినకుండా ఎలాంటి ముందస్తు ఉత్తర్వులు జారీ చేయొద్దని ధర్మాసనాన్ని కోరుతూ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది ఇప్పటికే ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ వేయగా ఇరు వర్గాల పిటిషన్లపై మార్చి ఇరవై నాలుగున సుప్రీంలో కవిత పిటిషన్పై విచారణ జరగనుంది ఈడీతో పాటు కవిత తరపు లాయర్ వాదనలను సుప్రీంకోర్టు విననుంది